మమ్మల్ని చాలా ప్రేమగా చూసారు. ఇప్పటి వరకు ప్రేమగానే ఉన్నారు. ఆమెకి ఇప్పుడు 83 సంవత్సరాలు ప్రాయం. అందరూ ఉద్యోగస్తులు అయ్యాము. ఈ రోజున మా అమ్మ ఎవరి దగ్గర ఉండాలనేది తెలియట్లేదు. కేవలం ఆడపిల్లలు అవటం వలన మగపిల్లలు మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మీరు రేపు భవిష్యత్తులో ఈరోజు ఈ ప్రోగ్రామ్ నేను అదర్స్తో నేను రిక్వెస్ట్ చేసిందంటే, మన ఎలిమెంట్ ఈ ప్రై చిన్న లెవెల్ కాదు కానీ హై స్కూల్ లెవెల్ కాకుండా కాలేజ్ లెవెల్లో కనుక పెట్టుంటే ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన దేశానికి బర్నింగ్ ప్రాబ్లం, మన దేశమే కాదు ప్రపంచం అంతట కూడా బర్నింగ్ ప్రాబ్లం. ఈ రోజున్న సమస్య సమాజంలో సమస్య ఏంటంటే, పెద్దలు అవుతున్నాము తర్వాత మన పెద్దల్ని మాత్రం మర్చిపోతున్నాం. ఈరోజు నేను మా అమ్మని తెచ్చుకుంటానంటే నన్ను నేను మీ అందరి ముందు చిన్నపిల్లల ముందు చెప్పకూడదు కానీ చాలా హింసపడుతున్నారు నన్ను నా ఇంటి వాళ్ళు. అందుకని మగపిల్లలు మరి ముఖ్యంగా తల్లిని ఎలా చూస్తారో రేపు నీ తరఫున వచ్చే భార్య తల్లిని కూడా అలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది రేపు మీరు కాలేజ్ మీరు మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకోవాల్సింది. ఈ బ్రదర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా అవకాశం ఉంటే కాలేజీ లెవెల్లో పెట్టండి. ఖచ్చితంగా ఇది చాలా సక్సెస్ అవుతుంది. ఈ భారతదేశం కోరుకుంటుంది, బతిమాన కోరుకునేది కూడా ఆ బిడ్డలు అట్టాడి బిడ్డలు కావాలి అని. నిజంగా నా హృదయం ఎందుకు స్పందించిందంటే, ఈరోజు నేను మా అమ్మని తెచ్చుకుని ఒక్కరోజు నేను అన్ని పెట్టుకోవటానికి కూడా నాకు లేదు. నాకు 40,000 జీతం వస్తుంది. నా ఇంటి వాళ్ళు నన్ను మా అమ్మని తీసుకురాని ఇక్కడికి వచ్చి నాకు కచ్చేటట్టు కలుస్తారు. నేను కోరుకునేది ఏంటంటే, రేపు మీరు మరి ముఖ్యంగా మగపిల్లలు మీరు మీ అమ్మలే కాదు మీ అత్తగారిని కూడా ఇలా చూడగలిగేటట్టు నేను నేర్చుకోమని కోరుకుంటున్నాను. అట్లాంటే మా అత్త నన్ను చాలా హింసపడుద్ది అయినా కానీ ఆమెను ఇంకా నేను చూస్తూనే ఉన్నాను. ఈ మాట సందర్భం చెప్పేది కాదు కానీ అయినా మన తల్లిదండ్రుల్ని మనం అలా చూడాలి. ఎప్పటికైనా సరే మన ప్రతిరోజు మన స్కూల్లో ఇంతకుముందు మాతృదేవ భవ లేదు కదా, సరస్వతి లేదు కదా, అందుకని ఈ రెండు శ్లోకాలు పఠించాను. నేను చెప్పింది కదా, ప్రతిరోజు అమ్మా నాన్నని స్మరించుకోవాలి. మా చిన్నప్పటి రోజుల్లో లెసన్స్లో ఉండేది, పొద్దున్నే నిద్రలాగానే అమ్మకి నాన్నకి దండం పెట్టాలి అని. అట్లాగే ఉండేవాళ్ళం మేము, ఇలా అభివృద్ధి చెందాం. ఈరోజు తరం కోరుకున్నట్టు కూడా అదే కోరుకోవాలని అందరినీ మరొకసారి మీ పశ్చాత్తాప హృదయాలు ఇప్పుడు నూతన హృదయాలుగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రదర్స్ అందరికీ మరి ముఖ్యంగా థ్యాంక్స్. మరి నా నేను పెద్దదాన్ని, వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికి నా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఈ లీడ్ ఇండియా లీడ్గా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ఈ కరెంటు ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయాలి. ఆ భుజం ఆ భారం మీ భుజాల మీద పెడుతూ నేను కూడా నాకు చేతనంతవరకు అందరికి ఇలాంటి మోరల్ చెప్పడానికి సంసిద్ధత వ్యక్తిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా.